ఏ అండ్ బి ఇద్దరున్నారు, ఒకరు సంపాదిస్తున్నారు. ఏంటి సార్ ఇది 5:3లో ఇన్కము ఎక్స్పెండిచర్ సేవింగ్. చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇన్కము ఎక్స్పెండిచర్ సేవింగ్. ఏ ఒక్క సంపాదన బి ఒక్క సంపాదన 5:3 రేషియోలో ఉంది. ఏ ఒక్క ఖర్చు, ఏ ఒక్క ఖర్చు బి ఒక్క ఖర్చు 9:5లో ఉంది. ఇది సంపాదన, ఇది ఖర్చు, మిగిలినది రూపాయలలో ఇచ్చాడు. ఇది 1300, ఇది 900, ఇది 1300, ఇది 900. మీరు ఏం చేస్తారంటే సార్, మీకేవో పనికిమాలిన క్రిస్ క్రాస్ మెథడ్లు ఏవేవో ఉంటుంది. క్వశ్చన్ని లాజికల్గా ఆలోచించండి సార్, క్వశ్చన్ని లాజికల్గా ఆలోచించండి. ఏ అనే ఏ అండ్ బి ఇద్దరూ ఉన్నారు సార్, ఏ అండ్ బి ఇద్దరు ఉన్నారు. వాళ్ళు సంపాదించిన నిష్పత్తి రూపంలో ఎంత? 5:3. ఖర్చు పెట్టింది ఏ రూపంలో? 9:5. మిగిలింది ఏ రూపంలో? 1300 and 900. రైట్? మనకు 100 రూపాయలు సంపాదించి 80 ఖర్చు అవుతే మిగిలిందే సేవింగ్. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ సేవింగ్. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ సేవింగ్. ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ సేవింగ్. సో కాబట్టి 1300, 3x-5y = 900. ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తారు. సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సాల్వ్ చెయ్యకుండా కూడా మీకు క్వశ్చన్ని కరెక్ట్గా ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది. నౌ ఇక్కడ చూడండి సార్, ఈ ఆప్షన్ని ఈ ఆప్షన్ని చూడంగానే తీసేశాను, చూడంగానే తీసేశాను. సార్ ఎందుకు సార్ చూడంగానే తీసేశారు? ఇది చూడండి సార్, ఇన్కమ్ ఏదన్నాడు? 3000 అన్నాడు. 3000, ఈ ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు? 3000. 3000 అనేది 3 మల్టిపుల్, ఇది కూడా 3 మల్టిపుల్, ఇది కూడా 3 మల్టిపుల్. 3తోటి భాగింపబడే 2 సంఖ్యలను తీసేస్తే వచ్చే ఆన్సర్ 3 మల్టిపుల్ అయి ఉండాలి. 1300, 1+3 ఎంత? 4. 3 మల్టిపుల్ కాదు. అంటే ఇది బి పోయింది, ఇది డి పోయింది, బి పోయింది, డి పోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్? ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. నౌ ఇక్కడ మీకు ఇంకోటి గనక ఏ ఆప్షన్ అండ్ సి ఆప్షన్ ఉంది, ఏ ఆప్షన్ అండ్ సి ఆప్షన్ ఉంది. నవ్ ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 3x-5y సింపుల్గా మీరు సబ్స్టిట్యూట్ చేసుకుంటే సి పెట్టుకుందాం. 5000, 3 5s are, ఇట్ ఈజ్ 15000 మైనస్ 15y, 5y ఈజ్ ఈక్వలెంట్ టు 900. ఆర్ 3x-15000, 3x-15000 ఈజ్ ఈక్వలెంట్ టు 900. ఇక్కడ మీకు ఎక్స్ ఈజ్ టు వై వాల్యూలు చాలా ఈజీగా వస్తాయి సార్. నా ఎక్స్ ఈజ్ టు వై ఏ రేషియోలో ఉంది? రైట్? మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలు. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? అర్థమవుతే రైట్, చాలా ఈజీగా రైట్. ఇప్పుడు ఆన్సర్ తీసుకొని వద్దాం. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అర్థమైంది కదా సార్, 5x-9y 1300, 3x-5y ఇట్ ఈజ్ 900. రెండు ఈక్వేషన్లు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్ గనక 3 మల్టిపుల్ గనక ఉంటే, ఇది 3 మల్టిపుల్, ఇది 3 మల్టిపుల్, ఆన్సర్ 3 మల్టిపుల్ కాదు. బి అండ్ డి చూడంగానే తీసేశాను. అంటే ఇన్కమ్ ఫస్ట్ ఆప్షన్ ఏ అనుకుంటున్నాను, ఫస్ట్ ఆప్షన్ ఇది 4000, ఇది 2400, ఇది 4000, ఇది 2400. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. 4000 నుంచి ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ సేవింగ్. 4000 నుంచి 1300 తీసేస్తే వచ్చింది ఎంత? 2600. 2400 నుంచి 900 తీసేస్తే వచ్చింది ఎంత? 1500. ఇది ఎంత అవుతుంది? 3 9s are 27, 3 5s are 15. ఆన్సర్ ఎంత? 9:5 మ్యాచ్ అయింది. కాబట్టి ఆన్సర్ ఎంత? 4000 and 2400. ఏమీ ఈక్వేషన్స్ ఏమీ యూజ్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదేమో నేను సంపాదించిన ఆదాయం, ఇది నేను ఖర్చు పెట్టింది, ఇది నాకు మిగిలింది.
ఆదాయం మైనస్ ఖర్చు పెట్టింది మిగిలింది. 5x - 9y 1300, 3x - 5y 900. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మీకు చూస్తే చాలా లాజికల్గా ఇది ఎక్స్ ఏమో బి ఆప్షన్ 3000 పెట్టుకుంటే 5 × 3000 ఇది 3 తోటి డివైడ్ అవుతుంది, ఇది 3 తోటి డివైడ్ అవుతుంది. 1300 3 తోటి డివైడ్ కావట్లేదు కాబట్టి బి ఆప్షన్ పోయింది, డి ఆప్షన్ పోయింది. ఇన్కమ్ ఆప్షన్లో 4000 2500 ఇచ్చాడు, ఇది 4000 నుంచి 1300 పోతే మిగిలింది 2700, 2400 నుంచి 900 పోతే మిగిలింది 1500. ఎక్స్పెండిచర్ ఏ రేషియోలో ఉంది? 2700 = 1500, 3 9s are 3 5s are. ఎక్స్పెండిచర్ ఏ రేషియోలో ఉంది? 9:5. క్వశ్చన్ చూడంగానే మీకు ఆన్సర్ వస్తుంది.